Hi friends, welcome to Sairis Kitchen Funny Vlogs. నేను మీ శైలజ. ఇవాల్టి వీడియోలో జున్ను పాలతోటి పాలకోవా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పాలకోవాని నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లంతో చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే విలువైన సలహాలు నా కామెంట్ సెక్షన్లో తెలియజే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జున్నుపాలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పావు లీటర్ వరకు జున్నుపాలు తీసుకుంటున్నాను. జున్నుపాలు పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. చూడండి, పాలు అనేది విరుగుతున్నాయి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే పాలన్నీ కూడా విరిగిపోయి కొంచెం దగ్గరగా అవుతాయి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, బెల్లం అనేది బాగా కరిగిపోయి పాలలో బాగా కలిసిపోయింది. ఈ పాలకోవా అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మంటని సిమ్లో పెట్టుకోవాలి. పాలకోవా అనేది దగ్గర పడడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఈ పాలకోవాని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మీరు కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిస్తాతోటి గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదలరు. ఎప్పుడు కూడా జున్నుపాలతోటి ఇలానే ప్రిపేర్ చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.